అందరికీ నమస్కారం. ఈరోజు లు లా నా లా సంధి వివరణ. నన్నయ్య చింతామణిలో వికృతౌ క్వచిత్ చలోపోమోర్ దీర్ఘశ్యాత్ ఆదిమస్య భవేత్ వివరణ చూద్దాం. వికృతౌ అనగా తెలుగు భాషలో క్వచిత్ కొన్ని చోట్ల, మోహ్ మువర్ణమునకు, లోపహ లోపము, చ వికల్పముగా, శ్యాత్ అగును, ఆదిమస్య అనగా మొదటిదైన, అతః అకారమునకు, దీర్ఘశ్చ దీర్ఘమును, భవేత్ అగును. ఉదాహరణకు జంపము ప్లస్ లు జంపాలు, ప్రాణము ప్లస్ లు ప్రాణాలు, గుర్రము ప్లస్ లు గుర్రాలు అని ఇచ్చాడు. నన్నయ్య ఏ వర్ణములు పరమగునప్పుడు స్పష్టంగా చెప్పలేదు. అందుకే అధర్వణుడు ఈ సంశయం తీర్చడం కోసం వాదివర్ణకే ప్రాయశో వైకృత పదే లోపో దీర్ఘశ్చ మోరత అని సూత్రీకరించాడు. అనగా ల్వాది అనగా లూలా నా లు అని స్పష్టం చేశారు. ఉదాహరణలుగా నీలము ప్లస్ లు నీలాలు, ముత్యము ప్లస్ లు ముత్యాలు అని ఇచ్చారు. ఇక రావిపాటి గురుమూర్తి గారు తన తెలుగు వ్యాకరణంలో లూలా నా లా సంధిని ఇలా సూత్రీకరించారు. ప్రథమైక వచనాంతమునకు లువర్ణము చేర్చుట చేత ప్రథమా బహువచనాంతము నిష్పన్నమవుచున్నది. కొన్ని చోట్ల వికల్పముగా మువర్ణము లోపించును, అప్పుడు దానికి పూర్వమునందున్న హ్రస్వమునకు దీర్ఘము వచ్చును. ఉదాహరణకు గుర్రము ప్లస్ లు గుర్రాలు. ఇక చిన్నేసూరి లు ల నల సంధిని ఎలా సూత్రీకరించారో చూద్దాం. లూలా నాలు పరంబులగునప్పుడు ఒకనొకచో ముగాగమంబునకు లోపంబును, తత్పూర్వస్వరంబునకు దీర్ఘంబును విభాషనగు. ఉదాహరణలుగా వజ్రాలు వజ్రాలను, వజ్రాన పగడాలు పగడాలను, పగడాన అని చెప్పి ఒకనొకచో అనుటచే ఈ కార్యంబునకు ప్రయోగ వైరళ్యంబు సూచింపబడియే అని వివరించారు. భాషలో కలిగిన గొప్ప మార్పును ఈ సూత్రంలో సూచించాడు. నన్నయ్య భారతంలో మువర్ణ లోప రూపాలు లేవు. నన్నయ్య తరువాత ఇలాంటి రూపాలు కనిపిస్తున్నాయి. చిన్నయ్య తప్ప పైన చెప్పిన వ్యాకర్తలందరూ మువర్ణము అని చెప్పగా చిన్నయ్య సూరి సూత్రంలో ముగాగమము అని సూచించాడు. తెలుగులో ఒక ప్రత్యయము మీద మరొక ప్రత్యయము చేరదు. చేరాలంటే ఆగమముగా కానీ ఆదేశముగా రావాలి. అందుకే చిన్నేశూరి ముగాగమము అని సూచించారు. ఈ సూత్రం ప్రకారం ముగాగమ లోపము తత్పూర్వస్వరమునకు దీర్ఘము కలిసి వస్తాయి. లోపం కలిగితే దీర్ఘం కలుగుతాయి, దీర్ఘం ఉంటే లోపం కలిగినట్లే. ఇటువంటి వాటిని వ్యాకరణ పరిభాషలో సన్నియోగ శిష్టము అంటారు. సన్నియోగ శిష్టానాం సహవా ప్రవృత్తి సహవా నివృత్తి అని పాణనీయ పరిభాష. అనగా ఈ రెండు కార్యములు వచ్చినా కలిసే వస్తాయి, మానితే రెండు మానతాయి. ఒకటి కలిగి వేరొకటి కలగడం జరగదు. పూర్వమందున్న కారమునకు దీర్ఘము వచ్చునని చింతామణిలో ఉంది. సూరి దానిని స్వరము అని మార్చాడు. అందుకే నాణెము ప్లస్ లు నాణేలు, పందెము ప్లస్ లు పందేలు, కొండెము ప్లస్ లు కొండేలు, మొండెము ప్లస్ లు మొండేలు అని రూపాలు సాధువులవుతున్నాయి. చిన్నయ్య సూరి చెప్పిన సూత్రంలో స్వరమును తీసుకుంటే అవి సాధువులవుతున్నాయి. అందుకే వాటికి స్థిరత్వం కల్పించడానికి వంతారం రామకృష్ణారావు గారు తన ముక్త లక్షణ కౌముదిలో ఇలా సూత్రీకరించారు. లు లా నా లు పరంబగునప్పుడు ఒకనొకచో ముగాగమంబునకు లోపంబును, తత్పూర్వస్వరంబునకు అదంత భిన్నమునకు దీర్ఘము కానంబడి అని చెప్పి ఉదాహరణలుగా కొండేలకు ముత్తేలు కడేలు అని ఇచ్చారు. కానీ కౌల ప్రయోగాలలో పేలాలు అనే చోట మూ లోపం నిత్యంగా వస్తున్నది. ఇలాంటి వాటికి ఆధునిక వ్యాకర్తలు కొత్త సూత్రాన్ని కనిపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని చోట్ల ముగాగమ లోపం జరుగుతున్నది, కానీ ముందరి వర్ణం దీర్ఘం రావడం లేదు. ఉదాహరణకు కాండము ప్లస్ లు కాండలు, షండము ప్లస్ లు షండలు అని వస్తున్నాయే కానీ కాండాలు షండాలు అని రావడం లేదు. లు ల నా ల సంధికి మరికొన్ని ఉదాహరణలు
చూద్దాం. మతము ప్లస్లు మతాలు, దేశము ప్లస్లు దేశాలు, వర్ణము ప్లస్లు వర్ణాలు, అంపకము ప్లస్లు అంపకాలు, పదము ప్లస్లు పదాలు, అలంకారము ప్లస్ అలంకారాలు. అందరికీ నమస్కారం.